నమస్కారం. ఈరోజు మనము 2 రోజుల నుంచి కుండపోత వర్షము, దాన్ని బట్టి మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర, ఇప్పుడు మన భద్రాచలం, ఎట్టపాక ఇట్లాంటి చాలా జాగాలలో, మళ్ళీ నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఇట్లాంటి ప్లేసెల్లో చాలా మట్టుకు ఎట్లా అంటే జనాలు మొత్తం మునిగిపోయి అక్కడ వాళ్ళు ఎంత రోధిస్తున్నారంటే చెప్పలేము. కానీ ఈరోజు భద్రాచలంలో మళ్ళీ అంటే అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ బాపు కేసీఆరే రావాలని చెప్పేసి, అసలు ఎట్లా అంటే అసలు అక్కడ విదయ విరాద అవాళ్ళని ఏడుపులు అవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా వరకు బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు 3 మినిస్టర్లు ఉన్నారు, అయినా ఒక్కరు కూడా అక్కడ ఆ జిల్లాకు 3 మినిస్టర్లు ఉన్నా కానీ వాళ్ళ పరిస్థితి అదో గతి ఉన్నది. వాళ్ళు ఆర్తనాదాలు అదే. ఇలాంటివి ఒక చిన్న వరద వచ్చినప్పుడు మా బాపు కేసీఆర్ అక్కడికి వచ్చిండ్రు, మళ్ళీ అజయ్ అన్న అక్కడ మన మినిస్టర్ ఉండే, ఆ అన్న కూడా వాళ్ళకు తోడుగుండే అని ప్రజలందరూ మళ్ళీ మా బాపు కేసీఆరే రావాలన్నాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ కొట్టుకుపోయిందో ఎవరికి తెలియదు, ఈ వరదలలో మళ్ళీ ఎక్కడ కొట్టుకుపోయిందో కూడా తెలియదు. మళ్ళీ మినిస్టర్లు పొంగిలేటి శ్రీనివాస్ వీళ్ళందరూ ఎక్కడ పోయినరు, వాళ్ళందరూ మిమ్మల్ని ఓత చెప్పుతో కొడదామని చెప్తున్నారు, ఎక్కడున్నారు మీరు? ఈ ప్రజలలో వాళ్ళకుండి వాళ్ళకు సహాయం చేయడి ఓట్ల కోసం మాత్రం వచ్చి మమ్మల్ని మొత్తము అంటే వాళ్ళని ఒక మాయాజాలంలో చూపించి మమ్మల్ని వెళ్ళిపోయినరు. ఇదే మా బాబు కేసీఆర్ మమ్మల్ని 2 గంటలలో కేసీఆర్ వచ్చి అక్కడ మమ్మల్ని అంటారు కదా వాళ్ళకు శరణార్థాలకు వాళ్ళ ప్లేస్లలో పెట్టిండు, వాళ్ళకు భోజనాలు అవి ఇవి 2 గంటలలో వచ్చిండు. ఈరోజు 3 రోజులు అయినా కానీ వాళ్ళని పట్టించుకునే నాదుకుండు. ఇదే నా మార్పు రేవంత్ రెడ్డి, ఇదే నా మార్పు నువ్వు చేసింది ప్రజలలో. ఏ అసలు మిమ్మల్ని చూస్తుంటేనే మిమ్మల్ని బూతులు పురాణాలు చిన్న పిల్లల కాడికంటే మిమ్మల్ని ఏం బీగిన్రా అని అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్ర తెలంగాణలో అందరు చూస్తున్నారు. ఈ ఇట్లాంటిది వచ్చినప్పుడు బాపు కేసీఆర్ మనను 10 సంవత్సరాలలో ఎట్లా ఆదుకున్నాడు? ఇలాంటి వరదలు హైదరాబాద్లో ఎక్కడ వచ్చినా కానీ 1 గంట 2 గంటలలో రెస్క్యూ టీంలను, ఏరోప్లేన్లను, హెలికాప్టర్లు లేవు. ఈరోజు ఆంధ్రాలో 2-3 హెలికాప్టర్లు పోయినారు, మళ్ళీ మన తెలంగాణకు ఎందుకు వస్తలేవు? ఇదే రేవంత్ రెడ్డి ఏం బీకుతున్నావు అని అని అంటావు కదా అందరినీ మొగోనివాలి. మళ్ళీ నువ్వు మొగనివి అయితే ఇప్పటి వరకు మళ్ళీ ఎవరిని కాపాడినావు? నువ్వు ఎక్కడికి ఎలప్రేన్లు ఎక్కడ ట్రైన్లు లేవు, ఎవరు అసలు ఆదుకుని ఆ 9 మందిని ఎట్లా ఆదుకోవాలి? ఈ పాటికి బాపు కేసీఆర్ ఉండుంటే వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టేది. కేటీఆర్ అన్న కూడా ట్విట్టర్లో అయినా కానీ పర్లేదు, ఏదన్నా కానీ వాళ్ళ క్షణాలలో చేసేది అని మా బాపు కేసీఆర్నే మళ్ళీ కోరుతున్నాడు. నువ్వు బాపు కేసీఆర్ ఆనవాళాలు తీస్తావు నువ్వు రేవంత్ రెడ్డి. ఈరోజు బాపు కేసీఆర్ ప్రతి మనసులో ప్రతి మనిషిలో గుండెలలో ఉన్నాడు. నువ్వు మా బాపు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన బాపు కేసీఆర్ని ఆనవాళాలు తీస్తావా బిడ్డ? ఈరోజు నువ్వు అదే భద్రాచలం ఎక్కడెక్కడైతే విర్ర వీగినవో పొంగిలేటి శ్రీనివాసరావు, ఈరోజు ఆ విర్రతనం మీరందరిది చెప్పుతో కొడతామని చెప్తున్నారు పొండి ప్రజలలో పోయి. ఈరోజు వాళ్ళకు ఇప్పటికైనా కానీ కాపాడండి, ఇప్పటికైనా కానీ మా బీఆర్ఎస్ శ్రేణులందరూ ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కార్యకర్తలకు అడిగించి, మినిస్టర్లకు అడిగించి, జడ్పీసీలు అందరూ ప్రజలలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ మినిస్టర్లు ఎక్కడ పోయినారని వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేతలకు, ప్రతి ఒక్కరికి వాళ్ళను కాపాడాలని చెప్పేసి భద్రాచలంలో ఉన్న వాళ్లకు, అక్కడ ఉన్న వాళ్ళకు, ప్రతి ఒక్కరికి నిజామాబాద్, ప్రతి జిల్లాలో కూడా మన బీఆర్ఎస్ శ్రేణులో ప్రజలలో ఉంటాము, ఉండి తీరుతాము. మళ్ళీ మా బాపు కేసీఆరే వస్తాడు. జై తెలంగాణ.